సైకిల్ గుర్తుకే ఓటేయండి నంద్యాల అన్నారంటే సైకిల్ గుర్తుకే ఓటేయండి నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని గెలిపించండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలంటే నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని గెలిపించండి. రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండగా ఉండాలి. సైకిల్ గుర్తుకే ఓటేయండి నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని గెలిపించారు. సైకిల్ కొట్టు కొట్టు పోయినా ఎమ్మెల్యే ఇల్లు నీకేనా మాట్లాడుతున్నా ఎమ్మెల్యే అమ్మా సైకిల్ కొట్టుకోవడానికి రెండు కోట్ల సైకిల్ కొట్టుకో సైకిల్ కుట్టుకోటండి సైకిల్ కుట్టుకోటో సైకిల్ కుట్టుకో తల్లి సైకిల్ కుట్టుకోటమ్మా సైకిల్ కుట్టుకోటమ్మా మీరు కూడా తల్లి సైకిల్ కుట్టుకో. చంద్రబాబుకు ఓటేసి ఆయన ముఖ్యమంత్రి అయినారంటే ఆడవారికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు. మీకు ఒక్కొక్కరికి నెలకు 1500 ఇస్తారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడవారికి 1500 ఇస్తారు. అదే మాదిరిగా మీకు ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే ఆ చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 15,000 ఇస్తారు. ఒకరు చదువుకుంటాడని ఇద్దరు చదువుకుంటాడని ముగ్గురు చదువుకుంటాడని సంవత్సరానికి 15,000 పెన్షన్. 4,000 ఇప్పుడు ఇచ్చేది 3,000 పెన్షను 4,000. అదే మాదిరిగా ఈ నెల వచ్చే నెల వచ్చే నెల 3 నెలలు కలిపి జూలై నెలలో 7,000 ఇస్తారు. మళ్ళీ నెల నెల 4,000. మీరు బస్సుల్లో ఎక్కడైనా ఉచితంగా తిరగచ్చు. తిరుపతి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఎక్కడ పోవాలన్నా కూడా ఉచితంగా ప్రయాణం మీకు పాస్ ఇస్తారు. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం. అదే మాదిరిగా 50 ఏళ్ళకే బీసీలందరికీ కూడా పెన్షన్. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్. కాబట్టి చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఉద్యోగం రాకుండా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటంత వరకు 3,000 ఇస్తుంటారు. కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ సౌకర్యాలన్నీ వస్తాయమ్మా మీకు. అందరికి నమస్కారం తల్లి. అందరూ సైకిల్ గుర్తు కొట్టేయండి అమ్మా.